గడగడ పల్లోను పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేకు ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై. నిరు పేదల పెద్ద కొడుక నువ్వు సుమత మమతల పిలుప సాగే ఉద్యమకే కా వేదన దీ. ఫ్రెండ్స్, పొలిటికల్ రిలేటెడ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. సో గైస్, సో చాలా మందికి కైన్మాస్టర్ అప్లికేషన్ పరిచయం కాబట్టి, సో కైన్మాస్టర్ అప్లికేషన్లో పొలిటికల్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యూజ్ చేసే లేటెస్ట్ వర్షన్ కైన్మాస్టర్ మీకు కావాలంటే మీరు టెలిగ్రామ్ అప్లికేషన్లో సర్చ్ బార్లో @ అంజి టెచ్ ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సర్చ్ చేయండి, మన ఛానల్ వస్తుంది. మన ఛానల్లో జాయిన్ అయిన తర్వాత సో అందులో ఫైల్స్లో చూస్తే సో మీకు కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ అప్లికేషన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు 7.0 డౌన్లోడ్ చేసుకోవచ్చు కైన్మాస్టర్ అనేది. అండ్ గైస్, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, సో నేను ఇది వరకు CDP డిజైన్ చేశానన్నమాట, అంటే బ్యానర్ ఎడిటింగ్. సో పొలిటికల్ లో ఎక్కువ శాతం ఈ CDP టైప్ డిజైన్స్ ఉంటాయి. సో బ్యానర్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ డిఫరెన్స్ కాదు, రెండింటికి తేడా ఒకటే. మనకు బ్యానర్ లో యానిమేషన్ ఉండవు, వీడియోలో యానిమేషన్ ఉంటాయి, సేమ్. మీరు బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటే వీడియో కూడా ఆటోమేటిక్ గా మీకు క్రియేట్ చేయడానికి వస్తుంది. జస్ట్ లైట్ గా యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుంటే సరిపోతుంది. ఆ యానిమేషన్ ఏ విధంగా సింపుల్ గా ఇవ్వాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఒక కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్, కొద్దిగా ఓపిక పట్టుకోండి. నేను ఆల్రెడీ మనకి బ్యానర్ ఎడిటింగ్ లో ఫోటో ఎడిటర్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ పిక్సెల్ లా బాగా యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది పిక్సార్ట్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, బ్యానర్ ఎడిటింగ్ కి కొద్ది వరకు అయితే పిక్సార్ట్ ఓకే, కానీ సో అది ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఆ పిక్సార్ట్ అంత వరస్ట్ అప్లికేషన్ ఇంకోటి అయితే లేదు. మనకి ఫోటో ఎడిటర్ అండ్ పిక్సెల్ లా ఓకే, ఇవి యూజ్ చేయండి. ఇందులో లేయర్స్ కూడా ఇండివిజువల్ గా ఉంటాయి, వాటిని వీడియో ఎడిటింగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక థంబ్నైల్ చూపిస్తా చూడండి. నేను ఫోటో ఎడిటర్ లో బ్యానర్ చేశాను ఒక సైజ్ లో, ఆ సైజ్ నుంచి మళ్ళీ వేరే సైజ్ కి అదే అప్లికేషన్ యూజ్ చేసి ఎక్స్టెన్షన్ ఎలా చేయాలని చెప్పాను. మళ్ళీ ఆ బ్యానర్ ని మనం ఇండివిజువల్ లేయర్స్ సేవ్ చేసుకొని కైన్మాస్టర్ లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పాను. మళ్ళీ అవే లేయర్స్ సేమ్ అలెట్ మోషన్ లో యూజ్ చేసి ఏ విధంగా యానిమేషన్ అంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలో చెప్పాను. అన్ని ఒకటే వీడియోలో చెప్పాను, ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం పిక్సెల్ ల్యాబ్ లో డిజైన్ చేసిన ఒక డిజైన్ ని మనం కైన్మాస్టర్ కి ఏ విధంగా షిఫ్ట్ చేయాలనేది ఇంకో వీడియో కూడా చేశాను. ఇక్కడ థంబ్నైల్ మీరు చూస్తున్నారు కదా, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. అండ్ ఫోటో ఎడిటర్ అప్లికేషన్ లో CDP డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ డిస్ప్లే మీద థంబ్నైల్ కనిపిస్తుంది కదా, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా మందికి PNG ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, HD ఎలా తయారు చేసుకోవాలి తెలియదు. సో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో థంబ్నైల్ కూడా ఇక్కడ డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అది కూడా చూసేయండి. అండ్ ఇంకోటి, కైన్మాస్టర్ లో కానీ ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ లో యానిమేషన్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూస్తున్న థంబ్నైల్ ఉంది కదా, సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ కైన్మాస్టర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా, బేసిక్ నాలెడ్జ్ అంతా, బేసిక్ నాలెడ్జ్ అంటే A to Z అనుకోవచ్చు. మీరు తెలుసుకోవాలనుకుంటే సో కైన్మాస్టర్ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కైన్మాస్టర్ గురించి టోటల్ గా అవగాహన పొందొచ్చు అనమాట. సో అందులో ఉన్న ఫీచర్స్ ఏంటివి, ప్రతి ఒక్కటి A to Z మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం సోదంతా ఆపేసి మనం అసలు టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నేను ఇక్కడ KCR ఇమేజ్ అయితే యూజ్ చేస్తున్నాను. KCR బర్త్డే ఆల్రెడీ అయిపోయింది, కాకపోతే మీకు ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే యూజ్ చేసి చెప్పడానికి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనం లేచిన ప్రాసెస్ అనేది చూద్దాం. సో గైస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మనకి స్టార్టింగ్ లో హారిజాంటల్ గా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మనం సైజెస్ అనేవి ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్రియేట్ అనే థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, ఐకాన్ మీద క్లిక్ చేస్తే పైన మనకి క్రియేట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 16:9 9:16 అని చెప్పేసి ఒక 7 సైజెస్ అయితే చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన సైజ్ మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేస్తే అది వర్టికల్ గా స్క్రీన్ అయితే మనకు ఓపెన్ అయింది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 1:1 క్లిక్ చేస్తున్నా. సో తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో గైస్, న్యూ వర్షన్ గైడ్ మాస్టర్ లో క్రియేట్ అని నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. మనకు ఇందులో స్టార్టింగ్ ఒక ప్లేన్ కలర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అన్ని దాని మీద క్లిక్ చేసి తర్వాత ఒక గ్రే కలర్ తీసుకొని ఎగ్జిట్ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఈ గ్రే కలర్ ని నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను. ఎక్కడి వరకు అంటే మనకి వీడియో ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నాం అంతవరకు. జస్ట్ నేను ఒక 28 seconds అయితే డ్రా చేసుకున్నా, స్టార్టింగ్ అయితే వచ్చేసిన. సో వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు మనము ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి
వచ్చేసి మనకు కావాల్సిన png ఫైల్స్ బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ అన్ని అయితే యాడ్ చేసుకున్నాం ఒకటేనికి ఒకటి. సో గైస్ మనం గేజియర్ ఇమేజెస్ అయితే యాడ్ చేసాం. సో చాలా మంది మెర్జ్ ఇమేజెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, మెర్జ్ ఇమేజెస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. చెప్పాను కదా పిక్స్ అవుట్ గానీ సారీ పిక్సెల్ ల్యాబ్ గానీ ఫోటో ఎడిటర్ గానీ అందులో చేసినవి మనం మెర్జ్ గా సేవ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మెర్జ్ 3 ఇమేజెస్ ఉన్నాయి, కాకపోతే నేను ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కొన్ని ఫేడింగ్ చేసిన ఇమేజెస్ కూడా ఉన్నాయి. అండ్ మన పిక్స్ ఆర్ట్ గానీ ఫోటో ఎడిటర్ గానీ స్కెచ్ బుక్ గానీ ఏదైనా యూజ్ చేసి మనం ఫేడింగ్ చేసుకోవచ్చు. కైన్ మస్టర్ లో కూడా ఫేడ్ టూల్ ఉంది, అదే క్రాపింగ్ టూల్ లో మనకు ఫెదర్ ఉంది. సో ఎవ్రీథింగ్ మనం ట్రై అయితే చేద్దాం. కొన్ని ఇమేజెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, ఒకటి తర్వాత ఇక్కడ 2 3 4 5 6 7 సరే కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా, తర్వాత ఎగ్జిట్ క్లిక్ చేసుకున్నా, మనకి చాలా ఇమేజ్ అయితే వచ్చేసినాయి. సో అయితే వీటన్నిటిని నేను పక్కా జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకి స్టార్టింగ్ నేను సిడిపి డిజైన్ ఎలా చేశానో ఆ వీడియో చూడండి మీరు, అంటే ఫోటో ఎడిటర్ లో. ఎందుకంటే ఎక్కువ శాతం సిడిపి డిజైన్స్ మనకి ఏ విధంగా చేస్తారో నేను చెప్పాను. సేమ్ ఇప్పుడు కూడా నేను అదే విధంగా చేయబోతున్నాను. మనకు ఒక మెయిన్ హెడ్ స్టిల్ అనేది, అంటే మన ఫేస్ స్టిల్ అనేది మెయిన్ గా ఒకటి సెంటర్ లో నేను ట్రై చేసుకుంటాను. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టలేదు, బట్ మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ప్రాసెస్ నేను చెప్తున్నాను అనమాట, ఫోటోస్ అనేవి ఏ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఇది మంచిగా ఉంది హెడ్ స్టిల్, నేను ఇక్కడ సెంటర్ లో పెట్టుకుంటున్నా. తర్వాత ఇది మెయిన్ ఫస్ట్ కాబట్టి నేను ఇది లాస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నా. అలాగే ఇంకొక స్టిల్ అనేది తీసుకొద్దాం. అయితే కింద మనకి ఫేడింగ్ చేసి లేదు కాబట్టి ఇందులో మనకి క్రాపింగ్ టూల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మనము క్రాప్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాస్క్ అనేది ఎనేబుల్ చేసి ఫేదర్ పెంచితే మీకు ఫేదర్ వస్తుంది. ఈ విధంగా మంచిగా క్రాప్ చేసుకుని బ్యాక్ క్లిక్ చేశారంటే కొంచెం ఫేడింగ్ అయినట్టు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది లాస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇవన్నీ అవసరం లేదు డిలీట్ చేస్తున్నా. ఇక్కడ ఒక స్టిల్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి నేను ఇది 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేస్తున్నా. ఇది బ్యాక్ వెళ్ళిపోయింది, నేను ఇక్కడ పెడుతున్నా. ఈ ఇమేజ్ ని పక్క జరుపుదాం, తర్వాత దాని సంగతి చూసుకుందాం. సో ఇది ఉంది కదా, అవసరమైతే ఇక్కడ మనకి కైన్మస్టర్ లో న్యూ టూల్ యాడ్ చేశారు ట్రాన్స్ఫార్మ్ లో, మనకి ఇది ఫ్లిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుని మనకు కావాల్సిన ప్లేస్ లో పెట్టుకోవచ్చు. అవసరమైతే క్రాపింగ్ లో ఈ ఫెదర్ అనేది మనం పెంచుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టేశాను, ఇది కూడా నేను లాస్ట్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక పిక్ అయితే ఉంది ఫ్రెండ్స్, సో దీన్ని కూడా నేను ట్రాన్స్ఫర్ లోకి వెళ్ళిపోయి ఫ్లిప్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా సెట్ చేశాను, ఏదో క్యాజువల్ గా సెట్ చేశాను మీకు చూపించడం కోసం. మీరు ఇంకా బెటర్ గా చేసుకోవచ్చు. వీటన్నిటిని లాస్ట్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నాను నేను. అయితే యానిమేషన్ అనేది డిఫరెంట్ గా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన యానిమేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పిక్ అనేది లాస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేయలేదు, ఇది అయితే ఎక్స్టెన్షన్ చేసుకో. చాలా మంది ఫేడ్ ఇన్ గానీ లేకపోతే జూమ్ అవుట్ యానిమేషన్ చాలా మంది యూజ్ చేస్తారనమాట. ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో రావడం ఇలాంటిది యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఫోటోలన్నీ అరేంజ్మెంట్ చేశాను కదా, సో ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లేయర్ లో వెళ్ళిపోయి సో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో గైస్ బ్యాక్గ్రౌండ్స్ అనేది సింపుల్ గా దొరుకుతాయి. నేను ప్రతి వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను కాబట్టి మీరు ఆ వీడియోస్ చూసి బ్యాక్గ్రౌండ్ సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ వాడినా కానీ సింపుల్ గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫాగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా జూమ్ చేసుకుంటున్నా. సో జూమ్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేసిన, మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది. అయితే మనకి బిఆర్ఎస్ పార్టీ బ్లూ కలర్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని మనకి పింక్ కలర్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి దీన్ని హ్యూ అనేది అడ్జస్ట్మెంట్స్ లో లాస్ట్ లో హ్యూ ఉంటుంది, నేను దీన్ని మారుస్తున్నా. మనకు బ్లూ కలర్ వచ్చే విధంగా పెట్టుకున్నా. ఓకే సరే, మెజెంటా కలర్ వచ్చేటట్టు పెట్టుకున్నా పింక్ కలర్. తర్వాత ఇక టెక్స్ట్ డేట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇవి చిన్న చేసుకుని ఇంకా టెక్స్ట్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, బట్ వీటికి యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ స్టిల్ ఉంది కదా, అది జూమ్ అవుట్ అవుతూ రావాలి. తర్వాత ఒకటి ఇంకా ఒకటి రావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ హెడ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని తర్వాత ఈ లేయర్స్ అనేవి కొంచెం పక్క జరుపుకోండి. మీరు సెకండ్ ఏది రావాలో అది డిసైడ్ చేసుకోండి ఫస్ట్. సెకండ్ నాకు ఇక్కడ వెనకాల ఉన్న ఇమేజ్ రావాలని చెప్పేసి నేనైతే డిసైడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ నేను కొంచెం ముందుకు జరుపుకుంటున్నా లాంగ్ ప్రే చేసి. సో ఇక్కడ సెకండ్ ఇది రావాలి, ఇది కూడా కొంచెం ముందు జరుపుకొని నాకు ఫస్ట్ ఇది ఉంది. చాలా మంది కీ యానిమేషన్ యూజ్ చేస్తారు, బట్ నేను ఇప్పుడు మీకు కీ యానిమేషన్ ఇంకా ముందు వచ్చే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్ఫెక్ట్ గా వస్తుంది కీ యానిమేషన్. ఇప్పుడు మాత్రం ఇందులో ఉన్న డిఫాల్ట్ యానిమేషన్ అయితే మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఇన్ యానిమేషన్ నేను ఆల్రెడీ యానిమేషన్స్ గురించి వీడియో చేసిన వీడియో చూడండి, అంటే అన్ని అప్లికేషన్ లో యానిమేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పాను. సో మనకి డిఫరెంట్ యానిమేషన్స్ బట్టి ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫేడ్ అంటే మనకి ప్రత్యక్షం అవుతున్నట్టు యానిమేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం జూమ్ అవుట్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి జూమ్ అవుట్ యానిమేషన్ ఉంటుంది. జూమ్ అవుట్ అంటే స్కేల్ డౌన్, సో స్కేల్ డౌన్ అన్నమాట. సో స్కేల్ డౌన్ యానిమేషన్ అండ్ టైమింగ్ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎంతలో రావాలి, 0.1.5 లేకపోతే 2, సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. తర్వాత
బ్యాక్ క్లిక్ చేయండి. అయితే ఇది మీరు ప్లే చేసినప్పుడు అది ఎప్పుడైతే జూమ్ అవుట్ అవుతుందో, అది ఎప్పుడైతే యానిమేషన్ అయిపోయిందో అక్కడ మీరు ఈ ప్లే హెడ్ పెట్టండి. అంటే రెడ్ పుల్ ఉంది కదా, అది ప్లే హెడ్ అంటారు అనమాట. అప్పుడు మీరు ఈ సెకండ్ ఇమేజ్ అక్కడ వరకు డ్రాగ్ చేయండి, జరపండి. తర్వాత సేమ్ యానిమేషన్ ఇవ్వండి లేదా డిఫరెంట్ గా ఇచ్చుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చే యానిమేషన్ ఇస్తే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఇది క్లిక్ చేసుకుంటున్నాను, స్లైడ్ లెఫ్ట్ క్లిక్ చేస్తే, లేకపోతే స్లైడ్ రైట్ అయినా క్లిక్ చేసినా ఓకే. తర్వాత టైమింగ్ కొంచెం 1.5 ఎంచుకుంటున్నాను నేను, లేకపోతే 1 ఇచ్చేసిన. ఇప్పుడు చూడండి ప్లే చేస్తే ఫస్ట్ మనకి మెయిన్ హెడ్, తర్వాత మనకి ఆ హెడ్. ఒకవేళ మీకు ఇంకా తొందర రావాలంటే ఇది కొంచెం జరుపుకోండి. సో ఇప్పుడు మనం ఇది జూమ్ అవుట్ అయింది. అదే తర్వాత మనకి మూడో పిక్చర్ కావాలి, ఈ కూర్చున్న పిక్చర్ రావాలి. ఎప్పుడైతే ఎండింగ్ అయిందో తర్వాత ఇప్పుడు కూర్చున్న పిక్చర్ అనేది ఇక్కడ జరుపుకుందాం, కొంచెం ముందుకు జరుపుకుందాం. సో దీనికి మీరు జూమ్ అవుట్ అయినా ఇవ్వండి లేకపోతే ఫేడ్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం. నేనైతే ఫేడ్ ఇచ్చేసిన. సో టైమింగ్ 1 సెకండ్స్ అయింది, ఇప్పుడు ప్లే చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత అది వచ్చింది, తర్వాత ఇది ప్రత్యక్షమైంది. తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, సేమ్ దీనికి నేను ఫేడ్ కాకుండా ఇక్కడ స్లైడ్ లెఫ్ట్ అనేది ఇస్తున్నాను, సారీ స్లైడ్ రైట్ అనేది ఇచ్చేసిన. టైమింగ్ అనేది 0.1 ఇచ్చేసిన. సో దీనికి కూడా ఇది మన కింద నుంచి పైకి వచ్చేటట్టు ఇద్దాం. అంటే డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే అన్నిటికీ ఒకటే ఇవ్వాలన్నా ఇవ్వచ్చు మన లుక్ ను బట్టి. ఇక్కడ స్కేల్ అప్ అని ఉన్నది, ఇది కాదులేండి, ఎంటర్ స్లైడ్ అప్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నా, 1% ఇచ్చేసిన. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను, మనకి మెయిన్ హెడ్ ఈ విధంగా వచ్చింది, తర్వాత అది వచ్చింది, తర్వాత ఇవి రెండు వస్తున్నాయి. కొంచెం టైమింగ్ అనేది లేట్ అవుతుంది. నేను కొంచెం ఫ్రంట్ గా జరుపుకుంటాను అండ్ ముందుకు జరుపుకుంటాను లేయర్స్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. మనకు ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత అది వచ్చింది, ఇది వచ్చింది, అది చూసారా. ఇట్లానే మనకు లేయర్స్ చూసుకున్నట్టయితే చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా ఉన్నాయి, కానీ అన్ని లాస్ట్ వరకు అయితే ఉన్నాయి. కంపల్సరీ అన్ని లాస్ట్ వరకు అయితే ఉండాలి. కీ యానిమేషన్ ఇచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం ఫస్ట్ కొంచెం ఎక్కువనే లాస్ట్ వరకు జరుపుకోవాలి. చూడండి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ అది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, తర్వాత అది, తర్వాత ఇది, ఈ విధంగా. తర్వాత మీరు టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ ఈజీగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నేను ఇక్కడ ఇవన్నీ యానిమేషన్ అయిన తర్వాత నాకు లాస్ట్ కి టెక్స్ట్ రావాలి. ఇక్కడ నేను లేయర్ పాయింట్ ఆపేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ నేను బర్త్డే అని చెప్పేసి రాసుకుంటున్నా. ఆ తర్వాత ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి, ఇందులో ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్నాయి, మీరు వాటిని యూజ్ చేయొచ్చు, లేదా మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ గ్యాలరీలో ఉన్న మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు ప్రెసెంట్ లేవు, నేను ఇందులో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ముందుకు అయితే వస్తాను. ఇక్కడ స్టోర్ బటన్ మీద క్లిక్ చేసి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ నేను గ్యాలరీ నుంచి యాడ్ చేసుకున్నాను. ఫాంట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జిప్ ఫైల్స్ లో. సో నేను ఇక్కడ ఒక హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇంకొంచెం మంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా ఉన్నాయి ఫాంట్స్, ఒక మంచిది అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే. ఓకే గైస్, మొత్తానికి అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను, బర్త్డే అనేది. తర్వాత దీన్ని కొంచెం చిన్నగా చేసుకుని కింద అయితే సెట్ చేస్తున్నాను. అయితే మనకి బాగా పెద్దగా వేసినాం అన్నమాట ఫొటోస్, మనం చిన్న చిన్నగా వేసుకునేది ఉండే, నో ప్రాబ్లం. తర్వాత కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కింద స్పేస్ అనేది లేదు బర్త్డేకి. ఈ బర్త్డే అనేది నేను ఎల్లో కలర్ అనేది సెట్ చేస్తున్నాను. తర్వాత మీకు కావాలంటే ఇందులో షాడో ఉంటుంది, షాడో కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఈ టెక్స్ట్ పిఎన్జీ ఫొటోస్ ఉన్నాయి కదా, నేను కొంచెం చిన్నగా అరేంజ్మెంట్ చేస్తున్నాను. అంటే మనకు టైమ్ లైన్ లో అలాగే ఉంటాయి, కాకపోతే సైజ్ అనేది మనం డిక్రీస్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క ఫోటో మనం ఇలా డిక్రీస్ చేసుకుని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనం కరెక్ట్ గా సెట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది కొంచెం క్రాస్ పెడదాం ఈ ఫోటో. తర్వాత మనకి లాస్ట్ ఒక ఫోటో ఉంది కదా, ఇది కూడా కొంచెం డిక్రీస్ చేసుకుని ఈ విధంగా సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు టెక్స్ట్ అనేది కొంచెం పైకి జరుపుదాం. తర్వాత మళ్ళీ మనకు హ్యాపీ అనే వర్డ్ కావాలి. సో మళ్ళీ టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ, హ్యాపీ అనే వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత. సో దీనికి ఫాంట్ అనేది మీరు మార్చుకుంటే మార్చుకోండి, నేనైతే సేమ్ ఫాంట్ ఉంచేసిన, ఉంచేసి మారవాలంటే మార్చుకోవచ్చు, దాన్నే ఉంది. ఇక్కడ మనకి సిస్టమ్ లో ఉన్న ఫాంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, దీని కొంచెం లైన్ స్పేసింగ్ అనేది, లెటర్ స్పేసింగ్ అనేది పెంచుకుంటున్నాను. ఈ విధంగా పెంచుకొని తర్వాత దీని సైజ్ అనేది డిక్రీస్ చేసుకొని ఇక్కడ చిన్నగా ఆడబెట్టుకుంటున్నాను. తర్వాత ఇది కూడా లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అనేది మనకు వచ్చింది. ఆ తర్వాత మనకి కేసీఆర్ గారు అనేది పేరు కూడా రావాలి కాబట్టి ఇక్కడ న్యూ టెక్స్ట్ మళ్ళీ తీసుకొని షాంపుల్ గా నేను కేసీఆర్ అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. కేసీఆర్ అని చెప్పేసి పెట్టేసి దీని కూడా మంచి ఫాంట్ అనేది మీరు అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫాంట్ అయితే ఇది బాగాలేదు. సో నేను నార్మల్ గా ఫాంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో కేసీఆర్ అని చెప్పేసి నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సో గైస్ ఇక్కడ ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అయితే వీటికి మనం యానిమేషన్ ఇవ్వచ్చు. మనం పొలిటికల్ రిలేటెడ్ ఎవరైనా మనకి అంటే విషెస్ తెలుపుతున్నట్టు క్రియేట్ చేసుకోవాలంటే దాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే ఇంకా మనం అలైన్మెంట్ అనేది కొద్దిగా చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఇవి ఇంకా బర్త్డే అనేది టెక్స్ట్ అనేది ఇంకా చిన్నగా వేస్తున్నా, చాలా
పెద్దగా ఉంది. సో నేను ఈ విధంగా దీన్ని తీసుకుపోయి ఈ విధంగా చిన్న వేసుకుని, అవసరమైతే ఇక్కడ స్పేస్ అనేది ఉంది కదా అక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా స్పేస్ ఉంది కదా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అరేంజ్మెంట్ చేసి మీకు చూపిస్తా. హ్యాపీ బర్త్డే, ఇప్పుడు కేసీఆర్ అనేది ఉంది కదా, సో ఇది తీసుకుపోయి ఇక్కడ పెడుతున్నా. అండ్ అభ్యర్థిని కూడా నేను అంటే మనం కే కల్వకుంట్ల తెలుగులో ఫుల్ నేమ్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అని పెట్టిన. ఇప్పుడు నేను అభ్యర్థిని ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తా చూడండి. ఇదే అరేంజ్ లో ఇదే ఫోటో ఉంది, మన కేసీఆర్ సార్ ఫోటోనే ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో ఆ ఫోటోని తీసుకొస్తాను నేను ఇక్కడ. ఇక్కడ ఈ ఫోటో ఉంది, సో ఇక్కడ ఈ ఫోటో ఇక్కడ పెడుతున్నా. మీకు డిఫరెన్స్ అర్థం కావడానికి ఈ ఫోటో యొక్క ఈ అంటే ఫోటో ఇంటెన్సిటీ అయితే నేను బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఓకే, ఇది బ్లాక్ అయిపోయింది చూడండి ఈ విధంగా. అయితే ఇప్పుడు మనం యానిమేషన్ అనేది ఇద్దాం. సో ఫస్ట్ మనకి హ్యాపీ హ్యాపీ అనే వర్డ్ ఉంది కదా, దానికి నేను ఫేడ్ ఇచ్చేసిన. తర్వాత బర్త్డే అన్నిటికి నేను ఫేడ్ ఇచ్చేస్తున్నా. కాకపోతే కొంచెం బర్త్డే అనేది కొంచెం మనకు హ్యాపీ అనే వచ్చిన తర్వాత రావాలి. తర్వాత కేసీఆర్ అనేది కూడా నేను ఇటేట్ జరుపుకున్నా. తర్వాత దీనికి డిఫరెంట్ యానిమేషన్ మనకి కింద నుంచి స్లైడ్ అప్ ఇచ్చేసిన నేను. తర్వాత మనకి ఏ అభ్యర్థి ఇప్పుడు రావాలి, సో ఆ ఫోటో అనేది ఇక్కడ నుంచి పెట్టుకొని దీనికి ఇన్ యానిమేషన్ లో ఇక్కడ స్లైడ్ అప్ ఇచ్చేసిన. ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తాను. సో మనకి ఈ ఫస్ట్ స్టిల్, తర్వాత ఈ విధంగా ఫేడ్ అవుట్ వస్తూ వస్తున్నాయి. తర్వాత హ్యాపీ బర్త్డే వచ్చింది, తర్వాత అభ్యర్థి వచ్చింది. అభ్యర్థి పేరు కూడా రాసుకోవాలంటే కింద పక్క పని స్పేస్ ఉంది కదా, అక్కడ మీరు రాసుకోవచ్చు. లేదా ఒక షేప్ కావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ డ్రా టూల్ ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ మనకి పెన్ తీసేసి ఇక్కడ స్క్వేర్ తీసుకోండి. మీరు స్క్వేర్ తీసుకొని ఫిల్ స్క్వేర్ తీసుకొని అండ్ ఇక్కడ మీరు కలర్ అనేది మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసిన. ఈ విధంగా డ్రా చేసి బ్యాక్ క్లిక్ చేసి దీన్ని మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది సెండ్ టు బ్యాక్ అంటే పూర్తిగా బ్యాక్ అవసరం లేదు, మనం కొంచెం బింగ్ ఫ్రంట్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత దీన్ని నేను లాస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నా. సో దీన్ని కూడా ఇన్ యానిమేషన్ లో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఫేడ్ కానీ పాపప్ కానీ ఎవ్రీథింగ్. ఇచ్చిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఈ అభ్యర్థి పేరు అనేది మీరు రాసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ అంజి టెచ్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నా. సో తర్వాత కలర్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి వైట్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు డిఫరెంట్ కలర్ అనేది తీసుకొని, నేను ఇక్కడ ఈ కలర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో అక్కడ మీరు సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత నేను ఇంకా మీరు ఒక్కొక్కటి మీరు సిడిపి డిజైన్స్ చేసినవి చూడండి ఫోటో ఎడిటర్ లో, అవి చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫైనల్ గా నేను ప్లే చేస్తాను. సో ఈ విధంగా వచ్చింది, తర్వాత ఈ విధంగా యానిమేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా అంటే ఇంకా మనం పర్ఫెక్ట్ టైమింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే టైమింగ్ ప్రకారం వస్తాయి. ఇంకా తర్వాత పార్టికల్స్ ఇవన్నీ ఉంటే మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, పార్టికల్ ఎఫెక్ట్స్. లేదా కైన్మాస్టర్ స్టోర్ లోనే ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. కావాలంటే మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పార్టికల్స్ క్లిక్ చేశాను. మనం ఇంటర్నెట్ యూట్యూబ్ నుంచి కూడా చాలా పార్టికల్స్ బ్లాక్ స్క్రీన్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఇక్కడ స్టోర్ లకు అయితే నేను వెళ్ళిపోయినా కదా. స్టోర్ లో ఏంటంటే సారీ అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఉంది, అండ్ ఇక్కడ యాక్షన్స్ అని చెప్పేసి ఉంది, సెలబ్రేషన్ అనేది. ఈ సెలబ్రేషన్ లో మనకి ఏదైనా నచ్చినది ఉంటే మనం డౌన్లోడ్ చేసుకుని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో పార్టికల్స్ ఏమైనా ఉన్నాయో ట్రై చేస్తున్నా. ఓకే, ఇందులో అంత అట్రాక్టివ్ గా ఏం లేవు. ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే దాంట్లో మనకి బెలూన్స్ ఉన్నాయి, కొన్ని యానిమేషన్స్ ఉన్నాయి. సో కావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి డౌన్లోడ్ చేసుకుంటున్నా బ్యాక్. తర్వాత ఇక్కడ డెకరేషన్ అని చెప్పేసి ఉంది, అందులో కూడా మనకి నచ్చినవి చాలా ఉంటాయి. సో అవి కూడా కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి. ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. సో గైస్ మనకి ఇక్కడ పేపర్స్ అనేవి ఉన్నాయి, మనకి అవన్నీ మనకు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటికే చాలా చూసాం ఫ్రెండ్స్, ఇంకా మనం ఓపిక కొద్దీ చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి మనకు నచ్చినవి ఉంటే. సో ఫైనల్ గా నేను ఇవి. సో గైస్ ఇక్కడ మనకి సీజనల్ లో మనకి ఇక్కడ స్నో బాల్స్ అని చెప్పేసి ఉంది, కొన్ని పార్టికల్స్. ఇవి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా, 25 ఉంది. ఇంకా ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి, అవి యూజ్ చేయండి బెటర్ గా యానిమేషన్స్. ఇంకా మనం గ్రీన్ వీడియోస్ ఇంకా చాలా చాలా యూజ్ చేయొచ్చు. బేసిక్ గా మనకి ఈ విధంగా చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనకు ఒక హ్యాపీ బర్త్డే సంబంధించిన కొన్ని యాడ్ అయిపోయినాయి. ఇక్కడ ఇవి చూడండి, ఇలా వస్తున్నాయి కదా యానిమేషన్, ఇవి చిన్న వేసుకొని నేను టాప్ లో సెట్ చేసుకుంటున్నాను. అయితే ఇవి ఒక నిమిషం వచ్చి పోతాయి అన్నమాట. మేము కావాలంటే వీటిని ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ చేసుకొని ఏ టైం ఎప్పుడు రావాలి అనేది, ఎక్కడి నుంచి రావాలనేది డిసైడ్ చేసుకోండి. సో ఈ విధంగా డిసైడ్ చేసుకుని ఈ విధంగా యానిమేషన్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇంకా మనకు ఏం యానిమేషన్స్ లేవు, బట్ ఇవి డౌన్లోడ్ అయినాయా ఒకసారి చూస్తున్నా, ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఒకటి ఇది కూడా ఉంది కదా, ఇది కూడా సేమ్. దీన్ని తీసుకుపోయి నేను కొంచెం రొటేట్ చేసుకుని ఇక్కడ పైన పెట్టుకుంటున్నా, ఇటు సైడ్ రైట్ సైడ్ పెట్టుకుంటున్నా. ఇది కూడా లాస్ట్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నా. చూడండి మనకు ప్లే చేస్తే ఈ విధంగా మంచిగా యానిమేషన్ అవుతూ వస్తుంది. ఇంకా సాంగ్ అనేది నేను యాడ్ చేయలేదు. సాంగ్ మనం ఈజీగా వేరే మనం ట్రిమ్ చేసుకున్న సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో సింబల్ మీద క్లిక్ చేసి స్నోబాల్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో గైస్ ఇక్కడ మీరు చూడండి, స్నోబాల్స్ ఈ విధంగా ఉంటాయి. సో 4 రకాలుగా ఉన్నాయి, మీకు ఏది కావాలో మీరు అది డిసైడ్ చేసుకోండి. మనకు ఒత్తున్న కొద్దీ యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఈ స్నోబాల్ అయితే ఉన్నాయి.
ఈ లాస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను నేను. అయితే వీని సెండ్ టు బ్యాక్ క్లిక్ చేసి తర్వాత మళ్ళీ బ్రింగ్ టు ఫార్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ అవతలకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు కావాలంటే వీటి ఒపాసిటీ కొంచెం బ్లెండింగ్ మోడ్స్ వీటిని యూజ్ చేయొచ్చు బ్లెండింగ్ మోడ్స్ లో. లేదా మీకు ఒపాసిటీ డిక్రీస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒపాసిటీ ఉంది, దీన్ని డిక్రీస్ చేసుకుంటే మనకి చూడడానికి ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆడియో సింబల్ మీద క్లిక్ చేసి ఆడియో ఆడేసుకోవచ్చు. లేదా వేరే వీడియోలో ఏదైనా ఆడియో ఉందనిపిస్తే మీరు ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఆ వీడియో ఏదైతే ఉంటుందో అది మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వీడియో మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత సింపుల్ గా లాస్ట్ కి వెళ్ళిపోతే లాస్ట్ లో మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత వీడియోని మీరు డిలీట్ చేయండి. సో సింపుల్ గా మీకు ఆడియో అనేది అప్లై అయిపోతుంది. సో ఫైనల్ గా లేయర్స్ అనేవి ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో మనకి ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది, మీకు ఆడియో వినిపించదు. ఓకే గైస్ ఇది వీడియో. తర్వాత మనం దీన్ని సింపుల్ గా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 180p లో అండ్ ఫ్రేమ్ రేట్ 30 లో పెట్టుకొని బిట్ రేట్ అనేది మాక్సిమం పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని సేవ్ టు యాజ్ వీడియో మీద క్లిక్ చేసి వీడియో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయ్యి. సో తర్వాత మీరు కంప్రెసర్ యూజ్ చేసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవచ్చు. సో ఇంతే గైస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు కీ అనిమేషన్ గురించి వీడియోస్ కావాలంటే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చాలా మంది వీడియోస్ స్కిప్ చేసుకుంటారు, అసలు చూడట్లేదు. మీరు చూడకపోతే సో నేను ఇంకా వీడియోస్ అనేవి చేయడానికి ఇంట్రెస్ట్ రాదనమాట. సో మాక్సిమం చూసి కామెంట్ చేసి మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు అందియండి. ఓకే గైస్ ఉంటా మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు అయితే సెలవు.